ఈరోజు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యూయెన్సీలో భారత్ బెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు బాక్స్ క్రికెట్ మరియు క్రికెట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, ఇంతమందిని కలుసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా భారత్ బెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టౌన్లో ఇటువంటివి రావడం వల్ల పిల్లలు కూడా ఆడుకునేదానికి మంచి మంచి గ్రౌండ్స్ వస్తున్నాయి. కొంతమంది డబ్బులు పెట్టి దీనిలను కూడా ఆడుకునేదానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక రిక్రియేషన్కి ఏదో ఒకటి కావాలా. డైలీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా జిమ్ అనేది ఒకటే కాకుండా ఏదో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా కావాలనే ఉద్దేశంతో ఇటువంటి అకాడమీస్ కానీ ఇటువంటి స్పోర్టింగ్ అరేనాలు రావడం కానీ నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే గాన స్పోర్ట్స్ని డెవలప్ చేసే దాంట్లో గవర్నమెంట్ యొక్క ప్రమేయము పాత్ర ఎంత ఉంటుందో, అదే రకంగా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంతోమంది స్పాన్సర్షిప్ ఇచ్చి మరీ ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పక్క రాష్ట్రాలలో తీసుకుంటే గాన హాకీకి కానీ మిగతా గేమ్స్కి కానీ దాదాపుగా 50 కోట్లు 100 కోట్లు స్పాన్సర్ చేసి మరీ స్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏ రకంగా హాకీ ఈరోజు ఇండియాలో డెవలప్ అయిందో మనకందరికి కూడా తెలిసిన విషయమే. మొన్న జరిగిన వరల్డ్ కప్లో కానీ ఒలింపిక్స్లో కానీ హాకీ కూడా బాగా రాణించి మెడల్ సాధించినారు. నాట్ ఓన్లీ మెన్ ఉమెన్ కూడా మెడల్ సాధించారంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి స్పోర్ట్స్ని డెవలప్ చేయడమే దీనికి కారణం. కాబట్టి ఇటువంటి స్పోర్టింగ్ అరేనాలు రావడం వల్ల ఈ భారత్ బెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు నాట్ ఓన్లీ క్రికెట్ మిగతా స్పోర్ట్స్ను కూడా డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మా అవినాష్ అన్న, అవినాష్ అన్న అంటే మాకందరికి కూడా మేజర్గా యంగ్స్టర్స్కి అందరికీ కూడా మాకందరికి చాలా ఇష్టం. ఎందుకంటే ధైర్యంగా ఉండాల్సిన సమయంలో ధైర్యంగా, లౌక్యంగా ఉండాల్సినటువంటి సమయంలో లౌక్యంగా, అన్ని రకాలుగా కూడా రాజకీయంగా ఒక మనిషి ఏ రకంగా ఉండాలా అని చెప్పి అవినాష్ అన్న ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే మాకన్నా ఒక 3-4 ఇయర్స్ పెద్ద ఉంటాడు అవినాష్ అన్న. కానీ ఇప్పటికే ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేయడము, పార్టీకి లాయల్గా ఉండడము, పార్టీ బాధ్యతలన్నీ భుజాన వేసుకోవడము, పార్టీ ఏ పని చెప్తే ఆ పనిని శిరసా వేయించి పక్కాగా చేయడము, ఆయనను చూసి ఎంతో మేము కూడా గర్వపడుతుంటాము, ఆయన కోసం పనిచేయాలని చూస్తుంటాము. జగన్ సార్ కూడా ఒక యువకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడ ఈస్ట్ టికెట్ని అవినాష్ అన్నకు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. నిజంగానే జగన్ సార్కు కూడా మా యువజన విభాగం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవినాష్ అన్నను చూసి ఇంకొక 20 మంది యువకులు కష్టపడతారు ముందుకొచ్చి, కష్టపడితే, పబ్లిక్లో ఉంటే, పబ్లిక్ సమస్యలపైన పోరాడితే, 24 గంటలు పబ్లిక్లోనే ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవకాశం కానీ, ఎంపీ అవకాశం కానీ, రాజకీయంగా ఎదిగే అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారని చెప్పేదానికి అవినాష్ అన్ననే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ యువజన విభాగం తరఫున అవినాష్ అన్నకు కూడా మాటిస్తున్నాం. మీరు గాన ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే యువకులు అందరం కూడా మీ గెలుపు కోసం కృషి చేస్తాం. ఎందుకంటే గాన మీరు గాన ఎమ్మెల్యే అయితే ఒక 10 మంది యువకులకు ఆదర్శంగా నిలబడతారు, అంతేకాకుండా ఒక ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ నన్ను ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు మరొకసారి అందరికి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లకు కూడా కృతజ్ఞతలు. జగన్ సార్ చెప్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి జగన్ సార్ పనిచేయ పార్టీకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేస్తాం, జగన్ సార్ ఏదైనా కాన్స్టిట్యూన్సీలో పనిచేయాలి అంటే కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తాం. ఇప్పటికే యూత్ అంతా కూడా ఉన్నాయి అంటే ఇక్కడ మేజర్గా ఏమంటే అన్న, మాకు మేము ఏదో అవుతామనే దానికన్నా కూడా పార్టీ మళ్ళీ రూలింగ్లోకి రావాలా, మంచి మెజారిటీతో రావాలా, మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకోవాలా అనేదే మా యొక్క ప్రయారిటీ. ఎందుకంటే కానీ వ్యవస్థలో మార్పులు రావాలా అంటే అది ఒక టర్మ్ కన్నా 2-3 టర్మ్లు గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తే వ్యవస్థలో మార్పులు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. సిస్టంలో కూడా ఇంకా చాలా రంగాలలో తెలుగుదేశం వాళ్ళే పాతుకొని పోయినారు. అవినీతి అనేది పోవాలా, వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు రావాలా అంటే కానీ జగన్ సార్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే అది సాధ్యమని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఏదైతే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో దీన్ని ప్రారంభించడానికి చేసిన సోదరులు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువకులు కానివ్వండి లేకపోతే అనేక మంది పెద్దవాళ్ళు గారా ఆయన మాట్లాడుతుంటే, లేకపోతే ఆయన వీడియోలు వచ్చినా, లేకపోతే ఆయన వెళ్తున్న ఎంతో ఉత్సాహంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక క్రేజ్తో ఒక అభిమానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గారు ఒక ఫాలోయింగ్ ఉన్న యువకుడు బైర సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్మన్గా ఒక పక్క పార్టీ ఇచ్చిన రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా బాధ్యతలు చేస్తూ, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యత శాప్ చైర్మన్గా ఈరోజు ఆ క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరొక పక్క ఆయన నమ్ముకున్న యువకులను కానివ్వండి లేకపోతే వాళ్ళ అనుచరులను కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు అతి చిన్న వయసులో వాళ్ళందరం గారు కాపాడుకుంటూ ఈరోజు మా అందరి గారు ఒక రోల్ మోడల్గా గర్వంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకి అండగా ఉండే సిద్ధార్థ రెడ్డి గారు ఈరోజు తూర్పు నియోజకవర్గానికి వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఆయన చెప్పారో అనేక విషయాలు
ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ముఖ్యంగా శాప్ వాళ్ళకు ఆధ్వర్యంలో ఏ విధంగా స్పోర్ట్స్ అనేది ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం తరపున చేస్తున్నారు ప్రైవేట్గా ఏ విధంగా చేయాలని చెప్పని ఏదైతే సిద్ధార్థ రెడ్డి గారు చెప్పారో దానికి అన్ని విధాలుగా మా నియోజకవర్గం నుంచి గారు ఆయనకి అండగా ఉంటామని చెప్పని ఈ యొక్క క్రీడా పోటీలు గతంలో గారు సీఎం కప్ అని చెప్పని ఏర్పాటు చేశారు శాప్ వాళ్ళకు ఆధ్వర్యంలో ఎంతోమంది గ్రామీణ యువత గాను లేకపోతే చిన్న చిన్న వార్డులో ఉన్న యువకులు గారు బయటకు వచ్చి వాళ్ళ యొక్క క్రీడా ఏదైతే ఉందో ఎన్ని గారు బయటికి చూపిస్తుందో జరిగింది తప్పకుండా సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్కి పెద్ద పేట వేసి మీ అందరిని గారు ముందుకు తీసుకెళ్ళే విధంగా ముందుకు వెళ్తామని చెప్పని అదేవిధంగా ఆయన చెప్పాలి ఎందుకంటే వయసులో చిన్నవారైనా తన ఒక అవగాహన రాజకీయం పట్ల తన ఒక అవగాహన ప్రతి ఒక్కరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక అమితమైన ప్రేమతో కమిట్మెంట్గా ఈరోజు సిద్ధారెడ్డి గారు ముందుకెళ్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం ఈరోజు ఆయనకు అండగా ఉంటాం అదేవిధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో సిద్ధారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మంచి పై పొజిషన్లో గారు పెడతారు ఆ దేవుడు ఒక ఆశీస్సులు గారు ఆయనకు ఉండాలని మనసుని కోరుకుంటే సెలవు తీసుకుంటాం.